हाय अंडी, अंदर की नमस्कारम। वेलकम टू माय चैनल साइज ऑल इन वन। अंदर बागुन्नार कदा, नेनु कूडा बागुन्नानंडी। ई रोज वीडियोलो मा इंटिकी बंधुवुलु वच्चारंडी, वाळ्ळकि इव्वडं कोसं हार्वेस्ट चेस्तुन्न वीडियो अंडी इदि। నేను పెట్టుకున్న చిన్న చిన్న మొక్కలన్నీ పెరిగి పెద్దవయ్యి ఈవేళ హార్వెస్ట్కి వచ్చినాయి। అవి కూడా బంధువులకు కూడా యూజ్ చేయటంతగా హార్వెస్ట్ చేయటానికి వచ్చినాయండి। నాకు చాలా హ్యాపీగా ఉంది। ఇంత చిన్న చిన్న మొక్కలు బాగా పెరిగినాయి। మనం కోస్తున్న కొద్దీ ఆకుకూరలు ఇంకా ఇంకా చిగురేసి బాగా వస్తున్నాయండి। ఈ పుదీనా ఇప్పటికే 5-6 సార్లు కోసాను, అయినా సరే ఇంకా కూడా వస్తుంది। మళ్ళా వారం అయ్యేటప్పటికి ఈ కుండి నిండిపోతుందండి, అంత బాగా వస్తుంది। ఆకుకూరలు అన్నీ అలాగే వస్తున్నాయి, కట్ చేసింది కొద్దీ ఇంకా ఇంకా ఎక్కువగా। నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, ఇప్పటివరకు మొక్కలు ఏం పెంచలేదు కదా, ఈ మొక్కలు పెంచుతుంటే తెలుస్తుంది। పుదీనా ఆరోగ్యానికి చాలా మంచిది కదా, అందుకోసం అని చెప్పి ఎక్కువగా కోస్తూ ఉంటాను, వాడుతూ ఉంటాను। ఇప్పుడు పాలకూర అండి ఇది, ఇది కూడా మనం కోసిన కొద్దీ వస్తుంది, చాలా బాగుంటుంది, చాలా ఫ్రెష్గా ఎలా ఉందో చూసారు కదా। ఇవి రెండు కుండీల్లో ఉందండి, ఒకటి ఇప్పుడు కోస్తున్నాను, మళ్ళీ వారం అయ్యేటప్పటికి ఇది కూడా మళ్ళీ హార్వెస్ట్కి వచ్చేస్తుంది। మధ్యలో మధ్యలో కొత్తిమీర కూడా మొలిసింది। పాలకూర కూడా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది, మనం ఇంట్లోంచి కోసి వండుకున్నది కదా। మనం కొనుక్కున్న ఆకుకూరలు మన దగ్గరికి వచ్చేటప్పటికి 3 డేస్ అవుతుంది, అందుకోసం అని చెప్పి ఇప్పటికప్పుడు ఫ్రెష్గా ఇలా కోసుకొని అలా కూర వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ కూడా। పాలకూర కూడాతో కూడా చాలా వెరైటీస్ చేసుకోవచ్చు కదా, పాలకూర పకోడీలు చేసుకోవచ్చు, పాలక్ పన్నీర్ చేసుకోవచ్చు, పాలకూర బిర్యానీ చేసుకోవచ్చు। ఇవన్నీ మనకి టైం ఉన్నప్పుడు చేసి పోస్ట్ చేస్తానండి। విడిగా ఆకుకూర అంటే రోజు పిల్లలైనా పెద్దవాళ్ళైనా తినడానికి కొంచెం కష్టంగా ఉంటుంది కదా, అలాంటప్పుడు వెరైటీ వెరైటీ రెసిపీస్ చేసుకుంటే పిల్లలు పెద్దలు కూడా ఇంట్రెస్ట్గా తినేస్తారు। ఎస్పెషల్లీ పిల్లలకి చాలా మంచిది ఆకుకూరలు, వాళ్ళ ఎదుగుదలకి బాగా తోడ్పడతాయి, కాకపోతే వాళ్ళు తినడానికి పేచి పెట్టేస్తారు కదా, అందుకోసమని రకరకాల రెసిపీస్ ట్రై చేసి పెడితే వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు। ఈసారి వీడియోలో అలాంటి రెసిపీస్ చూపిస్తాను। ఈ పక్కన కనిపిస్తున్నవి క్యాప్సికమ్ మొక్కలు, వాటికి ఇప్పుడిప్పుడే చిన్న చిన్నగా పూత పిందె వచ్చినాయండి। క్యాప్సికమ్ మొక్కలు ఇప్పటివరకు అయితే హార్వెస్ట్ చేయలేదు, కానీ చిన్న చిన్న పిందెలు కనిపిస్తున్నాయి। చూసారు కదా ఎంత కోస్తుందో, ఇంకా వస్తూనే ఉంది, మళ్ళీ వారం అయ్యేటప్పటికి మళ్ళీ రెడీ అయిపోతుంది, మంచిగా వాటర్ తీస్తుంటే। నేను దీనికోసం స్పెషల్గా ఏమీ వేయిని కూడా వేయటం లేదండి, మొక్కలకి ఏ రోజు కూరగాయలు ఆ రోజు తుక్కు మిక్సీలో వేసేసి వాటర్లో కలిపేసి దీనికి ఇచ్చేస్తున్నాను, ఇంకా అంతకన్నా వేరే పోషణలు ఏం చేయటం లేదండి। కాకపోతే మొక్కల్లో బాగా మార్పు కనిపించింది, అంతకుముందు డల్గా ఉండేవి, ఈ వెజిటేబుల్ ఇది వేస్ట్ మొత్తం మిక్సీలో వేసి వేస్తుంటే మాత్రం చాలా మార్పు కనిపిస్తుంది, చాలా ఫ్రెష్గా చాలా ఏపుగా మొక్కలన్నీ పెరుగుతున్నాయి, ఇంకా వేరే ఏమి ఇవ్వట్లేదు। అలాగే బియ్యం కడిగిన నీళ్ళు కూడా ఒక బకెట్లో పోసుకొని అది మరుసటి రోజు ఏ రోజు ఆ రోజు పోస్తున్నాను। ఇది ఎర్ర తోటకూర, నేను కూడా ఇదే ఫస్ట్ టైం చూడడం, ఇప్పటికే 2 టైమ్స్ హార్వెస్ట్ చేశాను, కొంచెం కొంచెంగా అంటే కట్ చేస్తాను చిగురు వస్తుందని చెప్పి చాలా విత్తనాలు వేసామండి, 2-3 మొక్కలే మొలిచినాయి, అందుకని వాటిని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాము విత్తనం తీసుకోవడం కోసం అని చెప్పి। ఓన్లీ ఆకు వరకే కట్ చేస్తున్నాము, అయినా కూడా చాలా వస్తుంది, చూసారా ఆకులు కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో పొడవుగా, ఒక
కొమ్మలు కట్ చేస్తే ప్రతి ఆకుకు మధ్యలో వస్తున్నాయండి, ప్రతి ఆకుకు మధ్యలో విత్తనాలు అనేవి. అందుకోసం అని చెప్పి కొమ్మలు ఏవి కట్ చేయకుండా ఆకుల వరకు తీసుకుంటున్నాము. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో చేస్తాను మీకు నోటిఫికేషన్ వస్తుంది. దాని ద్వారా నా వీడియోస్ అవి మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోలతో మీ ముందు ఉంటానండి. ఇది మెంతి కూర అండి. ఇవి కూడా 2-3 బకెట్స్లో ఉన్నాయి. ప్రస్తుతం బంధువుల కోసం ఒక బకెట్లోది హార్వెస్ట్ చేస్తున్నాను. మొక్క చూసారా, భలే గుల్లగా ఉంది నేల అనేది. మీరు కూడా తప్పకుండా గార్డెనింగ్ ట్రై చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.